నాంగేళ్లు జిల్లా గోదావరి కనిలో దుర్గామాత ఆలయంలో విజయదశమిలో భాగంగా దుర్గామాత గుడిలో పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొప్ల ఈశ్వర్ మాట్లాడుతూ, ఈసారి కూడా కేసీఆర్ అధిక మెజార్టీతో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో మరోసారి టీఆర్ఎస్ జెండా కేసీఆర్ నాయకత్వంలో వేస్తాం, ప్రజలు కేసీఆర్ పాలనపై సదనమ్మకంతో ఉన్నారని పేర్కొన్నారు. అన్ని వర్గాల వారిని ఆదుకున్న మొదటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. ఈసారి కూడా మొన్న మేనిఫెస్టో మరోసారి అన్ని వర్గాలకు అధిక సంఖ్యలో లాభం చేకూరేలా మనం ఫస్ట్ రూపొందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు మరియు తెలంగాణ జనసమితి రాష్ట్ర నాయకులు పెంట రాజేష్ మరియు తదితరులు పాల్గొన్నారు. శుభ సందర్భంగా ధర్మపురి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని, రానున్నటువంటి కాలంలో రైతులందరూ సంతోషంగా ఉండాలని, వాళ్ళకి సకాలంలో ప్రభుత్వ ఫలాలన్నీ కూడా అంది సుఖశాంతులతో వాళ్ళ జీవనం గడపాలని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ధర్మపురి పట్టణ ప్రజలతో పాటు వివిధ మండలాల్లో ఉన్నటువంటి ధర్మపురి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 4.5 సంవత్సరాలుగా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడంతో పాటు ఆ ఫలాలన్నీ కూడా ప్రజలకు అందినటువంటి తరుణంలో ఈరోజు ఎన్నికలు రావడం జరిగింది. ప్రతి రంగాన్ని కూడా చాలా గొప్పగా తీర్చిదిద్దాలనేటువంటి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రధానంగా ప్రాజెక్టుల నిర్మాణం, నిరంతర విద్యుత్తు, ప్రజలకు పంట సమయంలో పెట్టుబడి అందించడం, రైతులకు ధైర్యాన్ని ఇచ్చేటువంటి రైతు బీమాను అమలు చేయడం, పేద ప్రజల ఇళ్లలో పెళ్ళిళ్ళు అయితే కళ్యాణ లక్ష్మి అమలు చేయడం, 40 లక్షల మందికి పెన్షన్లు అమలు చేయడం, గ్రామాల అభివృద్ధి, పట్టణాల అభివృద్ధి, పరిశ్రమల అభివృద్ధి, అనేక రంగాలను కూడా చాలా గొప్పగా అభివృద్ధి చేసేటువంటి దిశగా ఈ యొక్క ప్రభుత్వం కదిలి 4.5 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఎన్నికలను ఎదుర్కొంటున్నటువంటి సమయంలో తిరిగి ఎన్నికల ప్రణాళికను కూడా నిన్నగాక మనం ప్రకటించడం జరిగింది.